మరోసారి పోలీసులు ఉజృంభించారు. రాత్రి తనిఖీలు చేశారు. వీకెండ్ కావడంతో అర్ధరాత్రి నుండే చెకింగ్ ప్రారంభించారు. ప్రతి వీకెండ్ సినీ పరిశ్రమలో ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ పరువు పోతుంది. అసలే చాలా కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకి ఇది ఒక తలనొప్పిగా మారింది. సెలబ్రిటీస్ ఏది చేసినా కూడా ట్రెండింగే అవుతుంది. తాజాగా శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ సినీ నటుడు పట్టుబట్టారు. గత రాత్రి నూగబాకం పోలీసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ భాగంగా ప్రముఖ దర్శకుడు భారతిరాజ కుమారుడు, ప్రముఖ నటుడు మనోజ్ బుక్ అయ్యారు. పోలీసులు వెహికల్ చెకింగ్ లో ఉండగా మనోజ్ బిఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆయన మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సెక్షన్ 185 కింద మనోజ్ పై కేసు నమోదు చేశారు. అలాగే 2500 ఫైన్ విధించి కారును సీజ్ చేసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మనోజ్ 1999లో ఆయన తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాజ్మహల్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి సినీ ఇండస్ట్రీ పరువు తీసుకోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.